కోన్ కిస్కగాళ్ళు ఇవి ఆదేశాలు ఎవరిచ్చారు టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ మంత్రులు ఆదేశాలు ఇచ్చి ఆ నల్ల జెండాలు ఇచ్చి గోబ్యాక్ అనిపించారు ఒక ఎంపీని కాపాడటం చేత పోలీసులు ఏంటి మీరు అసలు మీరు పోలీసులా టీఆర్ఎస్ కార్యకర్తలా శాంతి భద్రతలకు ఘోర వైఫల్యం చెందితే ఏం జరుగుతుందో గవర్నర్ గారి ఒక్క సంతకంతో ఏం జరుగుతుందో వెండి తెర మీద చూడబోతున్నారు వాళ్ళ యొక్క పతనాన్ని కోరుకుంటూ నల్ల జెండాలు చూపించారంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇది చూస్తే చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తాడు చంద్రబాబు నాయుడు కూడా మోడీ గారు అమిత్ షా వస్తే ఇలాగే నల్ల జెండాలు చూపించారు తెలుగుదేశం వాళ్ళు నల్ల చొక్కా నల్ల ప్యాంట్లు వేసుకున్నారు నల్ల చొక్కా నల్ల ప్యాంటు నల్ల జెండాలు చూపించారు వాళ్ళు పతనం అయిపోయారు అప్పశకునము ఈ నల్ల జెండాలు నల్ల డ్రెస్తోనే చంద్రబాబు నాయుడు అడ్రస్లో లేకుండా పోయాడు సోదిలో లేకుండా పోయాడు ఇక ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి ఈ భూగోళం ఉన్నంతకాలం కాలం ఆ పార్టీ అధికారంలోకి రాదు అక్కడ తెలుగుదేశం పార్టీకి సన్ స్ట్రోక్ ఎస్ఓఎన్ సన్ను కుమారుడి స్ట్రోక్ తగిలింది లోకేష్ స్ట్రోక్ తగిలి పతనం అయిపోయింది పార్టీ పతనం ప్రభుత్వం పతనం కేటీఆర్ సన్ స్ట్రోక్ ఎస్ఓఎన్ కుమారుడి దెబ్బకు పార్టీ పతనం ప్రభుత్వం పతనం తన పార్టీని తను ఎలా అయితే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు పుత్రవాత్సల్యంతో నా కొడుకు నా కొడుకు నా కొడుకు ముఖ్యమంత్రి కావాలని ఇక్కడ కూడా నా కొడుకు నా కొడుకు నీ కొడుకు ఏం అర్హత ఉంది ఉద్యమ సమయంలో అమెరికాలో ఆనందంగా గడుపుతూ నువ్వు ఉద్యోగాలు అక్కడ చేసుకుంటూ ఉద్యమకారులను పక్కకు నెట్టి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఏముంది పైగా దళితుడికి ముఖ్యమంత్రి ఇస్తా ఇవ్వలేదు దళితుడికి మూడెకరాలు అన్నారు ఇవాళేదో దళిత బంధు పెట్టినంత మాత్రాన దళితులేదో ఆహా ఊహో అనే పరిస్థితి లేదు కనుక కమల దళము ఆగ్రహిస్తే ఏం జరుగుతుందో చూడండి మూడు ఐదు ఆరు అంకెలు ఆ మూడు ఐదు ఆరు అంకెలు వచ్చినాయి అంటే ఏమవుతుంది మళ్ళీ కేంద్ర పాలన తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అవకాశం ఉంది కనుక పదిహేను నవంబర్ బండి సంజయ్ నల్గొండ జిల్లాలో ఉండే మార్కెట్ యార్డ్ని సందర్శించి అక్కడ ఉండే రైతుల యొక్క సమస్యలను అధ్యయనం చేసి అర్థం చేసుకుని వాళ్ళకు మద్దతు తెలిపి ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలో దానికి ఒక పరిష్కార మార్గం అన్వేషానికి వెళ్తే రైతులు కాదు అక్కడ ఈ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నల్ల జెండాలు పట్టుకుని వచ్చి బండి సంజయ్ గోబ్యాక్ అన్నారు ఈ రైతుల సమస్యకి వెళ్తే ఒక్క రైతు కూడా ఆ జెండాలు పట్టుకున్న వాళ్ళు నల్ల జెండాలు పట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు ఇది ప్రజాస్వామ్యానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన వాక్ వాక్ స్వాతంత్ర్యానికి ప్రజాస్వామ్య హక్కులకే భంగం కల్పిస్తున్నారు బండి సంజయ్ అంటే సాధారణమైన వ్యక్తి కాదు ఆయన తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కరీంనగర్లో లోక్సభ సభ్యుడు ఆయనకు ప్రోటోకాల్ ఉంది అటువంటి వ్యక్తికి కోన్ కిస్కాగాళ్ళు ఇవి ఆదేశాలు ఎవరిచ్చారు టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ మంత్రులు ఆదేశాలు ఇచ్చి ఆ నల్ల జెండాలు ఇచ్చి గోబ్యాక్ అనిపించారు భారతీయ జనతా పార్టీకి బలం లేదా ఉంది కానీ భారతీయ జనతా పార్టీ విద్యతో కూడుకున్న పార్టీ ఈరోజు టిఆర్ఎస్ పార్టీ యొక్క దివాళాతనాన్ని వాళ్ళ యొక్క పతనాన్ని కోరుకుంటూ నల్ల జెండాలు చూపించారంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇది చూస్తే చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తాడు చంద్రబాబు నాయుడు కూడా మోడీ గారు అమిత్ షా వస్తే ఇలాగే నల్ల జెండాలు చూపించారు తెలుగుదేశం వాళ్ళు నల్ల చొక్కా నల్ల ప్యాంట్లు వేసుకున్నారు నల్ల చొక్కా ప్యాంటు నల్ల జెండాలు చూపించారో వాళ్ళు పతనం అయిపోయారు అపశకునం ఈరోజు ఏదైతే టీఆర్ఎస్ కార్యకర్తలు నల్ల జెండాలు చూపించారో ఆ పార్టీ పతనానికి అదే అపశకునం తెలుగుదేశం పార్టీ ఎలా పతనమైందో ఇలాగే అవుతుంది అక్కడ టీ తెలుగుదేశం పార్టీకి సన్ స్ట్రోక్ ఎస్ఓఎన్ సన్ను కుమారుడి స్ట్రోక్ తగిలింది లోకేష్ స్ట్రోక్ తగిలి పతనం అయిపోయింది పార్టీ పతనం ప్రభుత్వం పతనం ఇక్కడ కూడా కేటీఆర్ సన్ స్ట్రోక్ ఎస్ఓఎన్ కుమారుడి దెబ్బకు పార్టీ పతనం ప్రభుత్వం పతనం ఆయన కూడా అక్కడ ధర్మ పోరాట దీక్షని ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థల నుంచి అందరూ వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర నల్ల వేషం వేసుకుని నల్ల జెండాలు చూపించి ధర్నా చేశారు ప్రజలు నిన్ను పరిపాలించవయ్యా నేను ముఖ్యమంత్రి చేస్తే నువ్వే ధర్నా చేస్తే కంచె చేని వేసిందంటే ఇంకేంటి పరిస్థితి ఆ విధంగా ఈయన కూడా చంద్రబాబు నాయుడు బాటలోనే నల్ల జెండా పట్టుకున్నాడు ఆ కమలానికి ఎవరైనా నల్ల జెండా చూపిస్తే కమలం వికసిస్తుంది మా పార్టీ పతనమని చెప్పుకుంటున్నావు నల్ల జెండా చూపించుకున్నావు అంటే విచారము ఎవరైనా చచ్చిపోతేనో విచారకరమైన సంఘటనలు విషాదకరమైన సంఘటనలు మా పార్టీ పతనమైపోతుందని చెప్పకనే నల్ల జెండాతో చూపించుకున్నాం ఇంకా కొంతలో కొంత పార్టీ జెండాలు పెట్టుకుంటే మేలు ఈ నల్ల జెండాలు నల్ల అడ్రస్తోనే చంద్రబాబు నాయుడు అడ్రస్లో లేకుండా పోయాడు సోదిలో లేకుండా పోయాడు ఇక ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి ఈ భూగోళం ఉన్నంతకాలం ఆ పార్టీ అధికారంలోకి రాదు ఇక్కడ కూడా ఇదే బాటలో నల్ల జెండాలు కొడుకు తర్వాత జంతర్ మంతర్ దగ్గర అక్కడ ధర్నా చేయటం ఇవన్నీ కూడా వినాశకాలే విపరీత బుద్ధే అనే విధంగా అన్నీ కూడా తప్పుడు ఆలోచనలే ఈరోజు ఈ సంఘటన గురించి రాష్ట్ర గవర్నర్కి నివేదిక ఇచ్చారు భారతీయ జనతా పార్టీ అగ్రశ్రేణి నాయకులు సూర్యుడి యొక్క కాంతిని అరిచేయి పెట్టి ఎలా ఆపలేరో భారతీయ జనతా పార్టీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఇరవై రెండులో జరిగినా ఇరవై మూడులో ముందస్తు జరిగినా త జరగవలసిన సమయానికి జరిగిన కమల వికాసాన్ని ఎవరూ ఆపలేరు మీకు మిగిలేదు విషాద గీతాలు ఈ నల్ల జెండాలు ఇవే మిగులుతాయి ఇవి కొద్దిమంది ఏదో వాళ్ళకి ఏదో కొన్ని ప్రోత్సాహకాలు ఇచ్చి బండి సంజయ్ని గోబ్యాక్ అన్నంత మాత్రాన కమల వికాసము భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో కమలం వికసిస్తూ ఉంది ప్రపంచ దేశాలలో అతిపెద్ద పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ సభ్యత్వంలో కానీ పరిపాలనలో కానీ నంబర్ వన్ స్థానంలో ఉన్న ప్రపంచ దేశాల్లో ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఇందుగలడు అందులేడు అనంటూ అన్ని రాష్ట్రాల్లో ఉంది అన్ని చోట్ల ఉంది కనుక ఈరోజు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ధోరణి మనం చూస్తే హస్తాన్ని చెయ్యి తల మీద పెట్టుకుని అయిపోయాడు భస్మాసుడు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయన్నారు తన పార్టీని తను ఎలా అయితే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు పుత్రవాత్సల్యంతో నా కొడుకు నా కొడుకు నా కొడుకు ముఖ్యమంత్రి కావాలని ఇక్కడ కూడా నా కొడుకు నా కొడుకు నీ కొడుకు ఏమర్హత ఉంది ఉద్యమ సమయంలో అమెరికాలో ఆనందంగా గడుపుతూ నువ్వు ఉద్యోగాలు అక్కడ చేసుకుంటూ ఉద్యమకారులను పక్కకు నెట్టి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఏముంది పైగా దళితుడికి ముఖ్యమంత్రి ఇస్తాన్నారు ఇవ్వలేదు దళితుడికి మూడెకరాలు అన్నారు ఇవాళేదో దళిత బంధు పెట్టినంత మాత్రాన దళితులేదో ఆహా ఊహో అనే పరిస్థితి లేదు దళిత బంధు పెట్టినా టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే కొండ మీద నుంచి పెద్ద ఎత్తైన కొండ మీద నుంచి ఒక గుండురాయి కదిలి కిందకి దొరలటం మొదలు పెడితే ఆ గుండురాయిని ఎవరు ఆపలేరు కింద దాకా వచ్చేస్తుంది కిందికి వస్తున్న కదిలిపోయిన గుండురాయికి కాలడ్డం పెడితే ఎలా ఆగదో టీఆర్ఎస్ పార్టీ పతనం కూడా అంత వేగంగా ఎంత వేగంగా పార్టీని దీన్ని బలోపేతం చేశారో అంత వేగంగా పతనమై ఈటల రాజేందర్ని బయటికి పంపితే ఒక వ్యక్తి అనుకున్నారు ఆయన వ్యక్తి కాదు ఆయన శక్తి ఆయన బీసీల శక్తి ఒక్క ఉన్న అగ్రవర్ణాల వెలమ కులస్తులు నలుగురు మంత్రులు పరిపాలించే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు బీసీలు మూడు శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఆరుగురు మంత్రులు ఎలా ఉంటారు మేమేమో ఓట్ల కోసము సీట్లు మీకు పదవులు మీక మీకు ఏముందని చెప్పి పది మంది కేబినెట్లో ఉన్న నలుగురు వెలమ కులస్తులు ఆరుగురు రెడ్డి సామాజిక వర్గం పది మంది క్యాబినెట్లో ఉండే హక్కు ఏ ప్రజాస్వామ్యం మరి అంబేద్కర్ రాసిన ప్రజాస్వామ్యం ఇదేనా మా ఓట్లతో మా శ్రమతో ఉద్యమం నిర్మాణం చేసి తెలంగాణ వచ్చిన తర్వాత దాని ఫలాలను అనుభవించేది మీరే అని చెప్పి బీసీలు ముఖ్యంగా ముదిరాజులు గౌడ యాదవ పద్మశాలి మున్నూరు కాపు అలాగే మిగతా బీసీలలో ఉన్న నూట పదమూడు కులాలు కూడా ఒక ఐక్యంగా ఒక నాయకుడిగా ఈటెల రాజేందర్ అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు ఏదో కులం పర్వాలేదు ముదిరాజైనా మేము గౌడ యాదవ చేనేత మున్నూరు కాపు మేము సహకరిస్తాం బీసీ నాయకుడు మోడీ గారు ఒక గానుగ కులంలో పుట్టి పేదవర్గం నుంచి వచ్చి గాడ్ ఫాదర్ ఎవరు లేకపోయినా ప్రధానమంత్రి అయ్యాడు అదేవిధంగా ఈటెల రాజేందర్ తెలంగాణకి ముఖ్యమంత్రి అయినా మాకేమి ఇబ్బంది లేదని తెలంగాణలో ఉండే అరవై శాతం ఉండే బీసీలు కోరుకుంటున్నారు ఈరోజు ఈయన చేసే పనులు ఈ నల్ల జెండాలు చూపించడం అనేది సూర్యుడికి చెయ్యడ్డం పట్టడమే అని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇటువంటి సంఘటనలు పునరావృతము కాకుండా టీఆర్ఎస్ పార్టీ చూసుకోవాలి ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలి ఇటువంటి పిల్ల చేస్టలు అంటారు వీటిని ఇటువంటి పిల్ల చేష్టలు చేయటం ద్వారా పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది ఎందుచేతంటే భారతీయ జనతా పార్టీకి ఏం బలం లేకపోలా అన్ని గ్రామాల్లో ఉంది అన్ని మండలాల్లో ఉంది రాష్ట్రంలో ఈరోజు డిఎన్టీ డి సై అండ్ సై కమల ఉంది కనుక కమల దళము ఆగ్రహిస్తే ఏం జరుగుతుందో చూడండి కేంద్ర నాయకత్వం అమిత్ షా గారు ప్రధానమంత్రి మోదీ గారు తర్వాత జేపీ నడ్డా గారు కూడా చాలా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు మా ఎంపీని మా రాష్ట్ర అధ్యక్షుడిని ఆయన మార్కెట్ యార్డు పరిశీలనకు వెళ్తే కొద్దిమంది వ్యక్తులను ఈ టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వము అవి అలా జెండాలు చూపించడం ఏంటని చెప్పి వాళ్ళు కూడా చాలా ఆగ్రహంతో ఉన్నారు కేంద్రాన్ని ఢీకొంటే తల కొండ కొడితే లేదు మన తల తీసుకెళ్ళి గోడ కొడితే గోడ పగలదు సుమా చాలా పొగులుతుంది కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని మోడీ గారిని అమిత్ షా గారిని ఢీకొంటే ఇక అంతే సంగతులు అడ్రస్ లేకుండా పోతుంది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎలా పతనమైందో తెలంగాణలో కూడా టీఆర్ఎస్ పార్టీ పతనం అదేవిధంగా జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇప్పటితో ఈ నల్ల జెండాల ప్రదర్శన ఆగితే సరే లేదంటే గవర్నర్ గారు ఎటువంటి నివేదిక తయారు చేయాలో అటువంటి నివేదిక తయారవుతుంది అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని ఆమె నివేదిక పంపిస్తే ఏం జరుగుతుందో మీరే చూడొచ్చు పోలీసులు అక్కడ ఉండి ప్రేక్షక పాత్ర పోషిస్తారా ఒక ఎంపీని కాపాడటం చేత కానీ పోలీసులు ఏంటి మీరు అసలు మీరు పోలీసులా టీఆర్ఎస్ కార్యకర్తలా ఒక ఎంపీకి మీరు తగు భద్రత ఇవ్వటంలో పూర్తి ఘోర వైఫల్యం చెందింది శాంతి భద్రతలకు ఘోర వైఫల్యం చెందితే ఏం జరుగుతుందో గవర్నర్ గారి ఒక్క సంతకంతో ఏం జరుగుతుందో వెండి తెర మీద చూడబోతున్నారు అక్కడేమీ చేతులు కట్టుకుని ఉండరు రాష్ట్రాలు కేంద్రంతో సహకరిస్తే శాంతి భద్రతలను కాపాడితే రాజకీయ వ్యవస్థను గౌరవిస్తే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఎంపీలను ఎమ్మెల్యేలను తగు గౌరవిస్తే పార్టీ ఉంటుంది ప్రభుత్వం ఉంటుంది లేదా ఒక్క సంతకంతో తెలంగాణ గవర్నర్ ఒక్క సంతకంతో మీరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటారు మీరు ఏం చేసినా కూడా ఇక సుప్రీంకోర్టు కూడా మీకు అండగా నిలబడదు ఇది రికార్డెడ్గా ఉంది అసలు తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత వైఫల్యం జరిగిందంటేనే ఏం జరుగుతుందో ప్రజాస్వామ్యవాదులకు తెలియదు తెలుసు కనుక అటువంటిది మనం కోరుకోకూడదు ప్రజాస్వామ్యబద్ధంగా బద్ధంగా ఇప్పుడు ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వం పోవాలని ఎవరు కోరుకోరు మీరు పోయేదట్టు తెచ్చుకుంటారు ఎప్పుడైతే శాంతి భద్రతలు లా అండ్ ఆర్డర్ లేదో పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల ప్రేక్షక పాత్ర పోషిస్తారో ఆ అంకెలు వస్తాయి మూడు ఐదు ఆరు అంకెలు ఆ మూడు ఐదు ఆరు అంకెలు వచ్చినాయి అంటే ఏమవుతుంది మళ్ళీ కేంద్ర పాలన తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అవకాశం ఉంది కనుక ప్రభుత్వ అధికారులు బాధ్యతాయుతంగా ప్రవర్తించండి తటస్థంగా ప్రవర్తించండి పోలీసులు మీ విధి నిర్వహణ చేయండి అంతేగాని మీరు దగ్గర నిలబడి వాళ్ళు నల్ల జెండాలు చూపిస్తుంటే కారు అద్దాలు పోలీసులు పోలీసులుండగా కారు అద్దాలు ఏంటి అంటే ఇక్కడ రక్షణ లేదా ఒక ఎంపీకి రక్షణ లేనప్పుడు సాధారణ పౌరుడికి ఎవరికైనా రక్షణ ఉంటుందా ఏదేమైనా ఇది ఇలాగే కొనసాగితే ఆసక్తికరమైన అంశాలు జరగబోతున్నాయి కేంద్రము మూడో నేత్రం తెరిస్తే ఏం జరుగుతుందో ఎవరైనా ఊహించుకోవచ్చు ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra India. Subscribe to Myra Media. Please like, share, and subscribe to Myra Media for a lot of film news, gossips, and hot hot news. Please like, share, and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So, like, share, and subscribe to Myra Media.